కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ కంపల్సరీ అనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు ఈ నేపథ్యంలో మే ఏడవ తారీఖు వరకు లాక్డౌన్ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితిలో ఎటువంటి వాటికి ఎగ్జిబిషన్ లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ మే ఏడు తారీఖు వరకు ఎలాంటి జాగ్రత్తలు ఆదేశాలు వచ్చాయన్నటువంటి దానిపైన మనతో మాట్లాడడానికి సైబర్బాద్ పోలీస్ కమిషనర్ సజ్నారాయణ సార్ చెప్పండి ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న చెప్పడం జరిగింది ఈ ఇష్యూకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మే ఏడు ఏడు వరకు లాక్డౌన్ కొనసాగించాలని మీ ఏరియాలో ఎట్లా కొనసాగించబోతున్నారు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు సో నిన్నే గౌరవని ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం మన స్టేట్లో మే సెవెన్ దాకా ఈ లాక్డౌన్ ఉంటుంది మన దగ్గర కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్లో బాగా సక్సెస్ఫుల్గా చేశాను ప్రజలందరూ కూడా బాగా సహకరించాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా అనుకూలం చేస్తూ మనం చాలా సక్సెస్ఫుల్గా లాక్డౌన్ చేయడం జరిగింది దాదాపు పదివేల వెహికల్స్ని మనం దగ్గర సీజ్ చేయడం జరిగింది దాదాపు వే కేసెస్ పైన మనం లాక్డౌన్ కేసెస్ కట్టడం జరిగింది చాలా చోట్లు కూడా మన స్పెషల్ టీమ్స్ పెట్టి ముఖ్యంగా మన లాక్డౌన్ టీమ్స్ అని పెట్టడం జరిగింది ముఖ్యంగా వాళ్ళందరూ కూడా టూ వీలర్ పైన పైన తిరుగుతూ చాలా గలీలో రీ ఇంటీరియర్ రిమోట్ ఏరియాలు కూడా టచ్ చేస్తున్నారు ఇట్లా మనం ఒక పక్క పక్కద్బందిగా ఈ ఒక లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే సేమ్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాను ఇంకా చాలా కఠినంగా ఇప్పుడు అంత ముందు కొంతమంది బయట వచ్చిన వాళ్ళపైన కేసు కట్టడం జరిగింది ఇంకా మనము వాళ్ళపైన కూడా ఇంకా నిఘా పెట్టేసి ఎవరు కూడా బయట రాకుండా వచ్చిన వాళ్ళపైన చాలా కఠినమైన శిక్ష తీసుకోవడం జరుగుతుంది చెక్పోస్ట్ కూడా స్ట్రెంతన్ చేయడం జరిగింది టీమ్స్ కూడా పెంచాను స్పెషల్ ఆఫీసర్స్ పెట్టాను చెక్పోస్ట్ దగ్గర ఈ లాక్డౌన్ టీమ్స్ కూడా సూపర్వైజ్ సో ప్రజలందరూ కూడా సహకరించాలి ఎవరు కూడా బయట రావద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో మనం ఉన్నాను ఈ డిసీజ్ ఫేజ్లో సో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్లీజ్ అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది సిచ్యువేషన్ సార్ చెప్పినట్లు మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను సార్ ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరిగింది స్విగ్గీ జొమాటోలకు సంబంధించినటువంటి హోమ్ డెలివరీ అయితే ఫుడ్ డెలివరీ ఉన్నాయో వాటికి సంబంధించి కఠినంగా వ్యవహరిస్తాం కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి దాన్ని గుర్తించాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆపత్కర పరిస్థితి రాకుండా చేస్తామని చెప్తున్నారు మీరు మీ ఏరియాలో ఎక్కువగా ఈ స్విగ్గీ జొమాటోకి సంబంధించినటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆల్రెడీ నిన్నే మన గవర్నర్లు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చిన ప్రకారం ఇమీడియట్లీ మనం వాళ్ళు స్విగ్గీ జొమాటో వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్లికేషన్ కూడా డిసేబుల్ చేయడం జరిగింది ఎవరు కూడా వాళ్ళు బుక్ చేసుకొని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని హోటల్స్ కూడా ఉన్నావు వాళ్ళు కూడా మనము చెప్పడం జరిగింది ఎవరు కూడా ఈ హోటల్స్ ఓ ఓపెన్ చేయొద్దు ఎవరు కూడా అవే లేదు సో అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఆదేశం ఇవ్వడం జరిగింది మన చెక్ పోస్ట్లు కూడా చెప్పాను ఎవరు ఇలాంటి వాళ్ళు ఫుడ్ డెలివరీస్ ఎవరు వస్తే వాళ్ళ పైన కేసు కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఎవరు కూడా స్విగ్గీ జొమాటో లేదంటే ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఎవరు కూడా ఆర్డర్ చేయవద్దు ఎవరు ఆర్డర్ తీసుకుంటే కూడా మళ్ళీ కొంతమంది ఆసర్ తీసుకుని మోసం మోసం చేసే అవకాశం ఉంటుంది మన స్టేట్లో ఇలాంటి వాళ్ళకి ఎవరు కూడా అనుమతి లేదు ఎవరు కూడా పర్మిషన్ లేదు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ అన్నీ కూడా ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అన్ని క్లోజ్ అయిపోయినావు ప్రజలు సహకరించాలని చెప్పి కోరుతున్నాను ప్రధానంగా మన సైబరాబాద్ పరిధిలో కంటైన్మెంట్ ఏరియాలు ఎట్లా ఉన్నాయి వాటి పర్యవేక్షణ ఎట్లా ఉంది మీరు రెగ్యులర్గా వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కొనసాగుతుంది మన దగ్గర మొత్తం ముప్పై ఐదు కంటైన్మెంట్ ఏరియా ఉన్నాం సో ముఖ్యంగా మన ఆఫీస్ పేటు అస్మత్పేటు మా ఏరియా ప్లస్ రాజనగర్ ఏరియాలో ఉన్నాం మన ముగ్గురు డీసీపీస్ కూడా రెగ్యులర్గా అక్కడ విజిట్ చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది నేను కూడా విజిట్ చేశాను సో అక్కడ కూడా చాలా కోఆర్డినేషన్ ఎందుకంటే కంటైన్మెంట్లో మన మెడికల్ టీము జీహెచ్ఎంసీ రెవెన్యూ స్టాఫ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా కోఆర్డేటెడ్ ఎఫర్ట్తో చేయాల్సి ఉంటుంది సో అందరు కూడా కలిసి మనము చాలా పక్క ద ఒక టీమ్గా ఏర్పాటు చేసి కంటైన్మెంట్ ఏరియాలో ప్యూర్లీగా కంటైన్మెంట్ ఎక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళు బయట రావడానికి అవకాశం లేదు లోపల కూడా తిరగడానికి లేదని చెప్పి కూడా మనం లౌడ్ స్పీకర్ ద్వారా మైక్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ కంటైన్మెంట్ అనేది ముఖ్య ఉద్దేశము ఆ వైరస్ ఆ ఎక్కడ వచ్చిందో ఆ ఇంట్లోనే ఉండాలి ఎట్టి పరిసెట్లు ఆ ఇంటి నుంచి బయట రావడానికి లేదనే ఉద్దేశంతోనే ఈ ఒక కంటైన్మెంట్ పెట్టడం జరిగింది ప్రజలు సహకరించాలని చెప్పి కోరుతున్నాను వలస కూలీలు బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా వాళ్ళకి ఫుడ్ విషయంలో ఇంకా వారికి కావాల్సిన నిత్యావసర సరుకుల విషయంలో కొంతమంది ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఈ వ్యవహారంలో మీరు సైబరాబాద్ పోలీసులుగా వారికి సంబంధించినటువంటి ఎవరైతే వలస కూలీ ఉన్నారో వారందరికీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఒక పూట భోజనం లేకుండా ఉంచొద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు మీరు వాళ్ళ విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు సో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆల్రెడీ ఈ రోజు నుంచి మనము ఫ్రీ రేషన్ రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది మా వైపు నుంచి కూడా మన సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూము మరియు మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్స్ అందరూ కలిసి ముఖ్యంగా మన జీహెచ్ఎంసీతో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో మనం ఎక్కడెక్కడ ఈ క్యాంప్స్ ఉన్నాం ఎక్కడెక్కడ ఇండివిజువల్గా ఉంటున్నారు ఎవరెవరు ఇబ్బంది ఉంది వాళ్ళందరూ కూడా మనము ఎక్కడ అవసరమైతే అక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ మెంబర్స్కి మనము అన్నం ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా దాదాపు ఇరవై వేల మందికి రేషన్ ఇవ్వడం జరిగింది మా వైపు నుంచి కూడా కొంతమంది ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఇట్లా అదేవిధంగా క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు టీకాదార్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎవరెవరు యాజమాన్యం ఉంది వాళ్ళు ఇన్ఫ్రా కంపెనీస్ ఎవరెవరు ఉన్నారు లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరెవరు వీళ్ళని పెట్టుకున్నారు వాళ్ళతో కూడా మన కోఆర్డినేటెడ్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం అవసరం అయితే కూడా వాళ్ళకి సాల్వ్ చేయడానికి వాళ్ళు కావాల్సిన పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో అంత ముందు ఫస్ట్ ఫేజ్లో బాగుండింది కానీ సెకండ్ ఫేజ్లో బాగా తగ్గిపోయింది మనం కూడా వాళ్ళందరితో టచ్లో ఉన్నాను ముఖ్యంగా వలస కార్మికులకు ముఖ్యంగా మన దగ్గర ఉన్న జార్ఖండ్ ఒరిస్సా కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బీహార్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా కోరుతున్నాను మీ సంక్షేమం మా బాధ్యత ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు మీకు ఏం అనాను అనానుకూలైతే కావద్దని చెప్పి సో ఆ విధంగా కూడా మనం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఏమరు అవసరం అయితే ప్లీజ్ డైల్ హండ్రెడ్ మీకు ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి మీకు ఏమరు అవసరమైతే డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయడని చెప్పి నేను కోరుతున్నాను దాదాపుగా ఇంకొక పంతొమ్మిది ఇరవై రోజులు మాత్రమే ఉంది కానీ చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు సొంతూర్లకు వెళ్ళేవారు ఇక్కడ మిగిలిపోయినటువంటి నేపథ్యంలో కేవలం డీజీ ఆఫీస్ నుంచి ఒక సర్కిల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది కేవలం ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అత్యవసరమైతే మాత్రం లేదంటే ఎవరైనా చనిపోయి ఉంటే అన్న అన్ఎస్పెక్టెడ్గా వారికి మాత్రమే పాసెస్ ఇష్యూ చేస్తున్నారు మిగతా వారికి ఇవ్వడం లేదని చెప్తున్నారు కానీ ఈ చాలామంది ఇంకా ఈ ఈ ఎక్స్టెన్షన్ సంబంధించి బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా స్టేట్ హోమ్ అనేటువంటి పద్ధతిలో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సో ముఖ్యంగా మన దగ్గర కూడా అంత ముందు కొంతమంది వచ్చినారు ఇట్లా మన వాళ్ళు సీరియస్ ఉన్నారు కొంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళకు నేను అందరు కూడా కోరుతున్నాను ఎవరు కూడా ఇంటి వదలొద్దు మీ అందరి కోసం లాక్డౌన్ చేయడం జరుగుతుంది మీరు వేరే స్టేట్కి వెళ్తే కూడా అక్కడ కూడా హోమ్ క్వారంటైన్ లేదంటే అక్కడ కూడా వాళ్ళు స్టేట్ క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది మీకు ఏమదరు సొంత అమ్మ నాన్న వాళ్ళు చనిపోతేనే మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమదరు అమ్మ నాన్న వాళ్ళకి ఏమదు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది ఎవరు వచ్చి మా చిన్నాన్న చనిపోవడము మా అమ్మ చనిపోయడం అమ్మమ్మ చనిపోయిన అలాంటి వాళ్ళకి ఎవరు కూడా పర్మిషన్ ఇస్తలేదు మనం కూడా చాలా పక్కదు బందికి ఇక్కడ సిస్టమ్ పెట్టడం జరిగింది చనిపోయి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ లోకల్ సర్పంచ్కి ఫోన్ చేస్తున్నాం లోకల్ అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి వెరిఫై చేస్తున్నాను నిజమైతేనే మనము వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ లేదంటే లేదు అదేవిధంగా ఎందుకంటే కొంతమంది మిస్యూస్ కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఏదో వాళ్ళు చనిపోయిన మూడు మూడు నాలుగు రోజుకి వచ్చి లేదు వాళ్ళు కర్మకు పోవాల్సి ఉంది వాళ్ళ ఫంక్షన్ ఉన్న అలాంటివి ఎట్టి పరిస్థితులు అనుమతించను ప్రజలు అర్థం చేసుకోవాలి మీకు ఎమర్జెన్సీ ఉంటేనే మనకు అప్రోచ్ కావాలి లేదంటే అప్రోచ్ కావద్దు మీరు ఉన్న చోట్ల ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను స్టేట్ హోమ్ ప్రధానంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి పకడ్బందీగా లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి వేళ మనం వాటిని బేఖాతరు చేస్తే మళ్ళీ వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మన ఇంట్లోకి సంబంధించినటువంటి వారు ఎవరైనా రక్త సంబంధం ఉన్నా సరే కానీ తల్లిదండ్రులు మాత్రమే ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే వారిని బయటకు వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ పర్సన్తో మాట్లాడి మేము వారికి ఒక్కరికి మాత్రమే అనుమతిస్తున్నాం దీంట్లో ఎటువంటి బేహజాలం లేవు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బయటకు రావద్దు ఎవరికి ఎలాంటి అవసరాలు కావాలన్నా మా కార్యాలయాల్లో అధికారులను సంప్రదించండి మాకు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి మేము కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి నెంబర్లు కూడా ఏర్పాటు చేసినాం వారితో సంప్రదింపులు జరపండి ఎట్టి బస్సులో బయటకు రాదు నిత్యావసర సరుకుల నుంచి మిగతా ఏవైనా కూడా మేము ఏదైతే కంటైన్మెంట్ ఏరియాలో వారికి సప్లై చేస్తున్నాం మిగతా ఒక్కరు కూడా బయట నుంచి వచ్చిన వారు ఎవరు కూడా ఒక పూట అన్నం లేకుండా ఉండొద్దునటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాం మీరు ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కూడా క మీరు వెళ్ళి కలవచ్చు అనేటువంటి చెప్తా ఉన్నారు లేదంటే నేరుగా తమ దగ్గరికి వచ్చినా తనని కలవాలన్నటువంటిది సైబర్బాబు సిపి చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో మే ఏడు వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందన్నటువంటిది ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ సంతోష్ భాస్కర్ టీ న్యూస్ హైదరాబాద్